చంద్రబాబు నాయుడు గారు, మీరు ఢిల్లీ వెళ్ళి ఫోటోలు తీసుకొని మోదీ గారు పక్కన కూర్చున్నారని న్యూస్లో రావడం కాదు. దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు కోల్పోకండి. 95, 96, 97 మూడు శాంతిసభల్లో హైదరాబాద్లో నా పక్కన మీరు కూర్చున్నప్పుడు ఏం చెప్పారు? మీరు దేవగౌడ్ని ప్రియం చేశారు, మీరు ఇప్పుడు ప్రియం అవ్వండి అంటే మంచి అవకాశం ఇచ్చినప్పుడు చేస్తాను సార్ అన్నాను. ఇదే దేవుడు మీకు ఇచ్చిన చివరి అవకాశం. లైఫ్లో మళ్ళీ మీకు ఒక అవకాశం రాదు. మీరు ప్రధానమంత్రి అయ్యి స్పెషల్ స్టేటస్ ఆంధ్రాకి తీసుకొచ్చి ఇండియన్ ఎకానమీని డబుల్ చేసి అద్భుతంగా అప్పులు తీర్చి అభివృద్ధి చేయాలి అంటే ఇండియా కూటమిచ్చిన అవకాశాన్ని ప్రధానమంత్రిగా తీసుకోండి. నితీష్ కుమార్కి 2.5 ఇయర్స్ ఇవ్వండి. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్లుగా 4 కేబినెట్ మినిస్టర్లుగా మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు 20 పెట్టి నడపండి. లేదా మీకు మోదీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి ఇచ్చి మిమ్మల్ని ప్రధానమంత్రి చేస్తే మీరు అడుక్కోవలసి లేదు, మాకు 3 ఇవ్వండి, 5 ఇవ్వండి, బుర్ర వాడండి, తెలివితేటలు వాడండి, పనికిమాలిన బానిసలు కాకండి. చీ, ఇదా ఒక బ్రతుకు? అంబేద్కర్ ఎడంకాలతో తన్నాడు మినిస్టర్ పదవిని. మీరు వెళ్ళి మినిస్టర్ ఇవ్వండి, అయ్యా అయ్యా అని అడుక్కుంటాడు, జైలుకి వెళ్ళారనా? మీరు ప్రధానమంత్రి వెళ్తే మళ్ళీ మిమ్మల్ని ఎవరు జైల్లో పెడతాడు? ఇక్కడున్న కేజ్రీవాల్ లాంటి వాళ్ళందరూ బయటకు రారా? బుర్ర 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 తెలివితేటలు ఇంకా మిగులుంటే వాడండి. ఇక్కడ ఎవరినైనా మీరు ముఖ్యమంత్రి చేయొచ్చు. ఈ అవకాశాలను వదులుకోకండి. మరో అవకాశం మీకు రాదు. చరిత్రలో మీరు హీరో బండి లేదా మీరు జీరోగా నిలిచిపోతారు. ఎంతమంది జగన్ లాంటి వాళ్ళు, నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు, లాలూ ప్రసాద్ ఎవరైతే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మోదీకి సపోర్ట్ ఇచ్చారో 10 ఈరోజు జీరోలు అయ్యారు. గమనించండి, ఎన్టీ రామారావు గారు బ్రతుకుంటే ఈ అవకాశాన్ని వదులుకోరు.